చిత్తూర్ జిల్లా సత్యవేడు మండలం రాజగోపాలపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిని అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నామని బాధితుడు వాపోయాడు. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఇలా అద్దాంతరంగా కూల్చివేయడం ఏంటని బాధితుడు వాపోయాడు. నమస్కారం అండి, నా పేరు మధుసూదనరావు, రాజగోపాలపురం సర్పంచ్ని. ఈరోజు ఇక్కడ తహసీల్దార్ గారి ఆఫీస్కి రాజగోపాలపురం గ్రామంలో గత 3 రోజుల క్రితం బిల్డింగ్ కూల్చివేయడం గురించి వివరణ కోరడానికి తహసీల్దార్ గారి ఆఫీస్కి రావడం జరిగింది. తహసీల్దార్ గారిని కలవడం జరిగినది. ఇది ప్రభుత్వ స్థలం, అందువల్ల కూల్చివేయడం జరిగిందనేసి తహసీల్దార్ గారి వివరణ ఇవ్వడం జరిగినది. కానీ ఇది ప్రభుత్వ స్థలం అంటున్నారు, ప్రభుత్వ స్థలం ఉంటేనే కదా డీకేటీ పట్టా ఇస్తారు. 1976లో సుబ్రహ్మణ్యరాజు వాళ్ళ నాన్న పేరుతో డీకేటీ పట్టా జారీ చేయడం అనేది ఇంటి స్థలం కోసం. అక్కడ 2 ఎకరాల 79 సెంట్లు 201 సర్వే నెంబర్లో 201 సర్వే నెంబర్లో 2 ఎకరాల 79 సెంట్లు ఉన్నది. అక్కడ గ్రామం ఎక్స్టెన్షన్ జరిగేటప్పుడు 1976కి మునిపే ఉన్నారు వీళ్ళు. అక్కడ వాళ్ళకి స్థిర నివాసాల కోసం అక్కడ ఇంటి స్థలాలు లేవనేసి అప్పుడు ఇవ్వడం జరిగినది. కానీ ఇప్పుడు అక్కడ దాదాపు 40 సెంట్లు 50 సెంట్లు ఖాళీ స్థలం ఉన్నది. మిగతా అందరూ కూడా అక్కడ ఇంటి స్థాయి పట్టాలు కొంతమందికి ఉన్నాయి, కొంతమంది లేకుండా కూడా ఇంటి పట్ట ఇల్లు నివాసాల కోసం జరిగిందండి. వీళ్ళకి 1976లో పట్టా ఇచ్చిన తర్వాత దానికి 1990 నుంచి ఇంటి కరెంటు బిల్లు కడుతున్నారు, అలాగే ఇంటి పన్ను కడుతున్నారు, అలాగే ట్యాప్ కనెక్షన్ కోసం పంచాయతీ నుంచి 2003 సంవత్సరంలో ట్రెజరీ నుంచి చలానం కట్టి ట్యాప్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. అక్కడే వీళ్ళు అన్ని సదుపాయాలు ఏర్పరచుకొని ఇల్లు కట్టుకొని ఇల్లు ఉన్నింది. ఆ ఇల్లు రోడ్డు ఫార్మేషన్ జరగడం వల్ల లోతుకు వెళ్ళడం వల్ల దాన్ని కూల్ చేసి దానిలో మట్టి తోలి ఈరోజు స్థిర నివాసం కోసం చేసుకుంటుంటే రెవెన్యూ యంత్రాంగం అలాగే పోలీస్ యంత్రాంగం అందరూ వచ్చి ఇది ప్రభుత్వ స్థలం, నోటీసులు ఇవ్వకుండానే, కనీసం నోటీసులు కూడా సర్వ్ చేయకుండానే ఇది ప్రభుత్వ స్థలం, ఇది కలెక్టర్ గారి ఆదేశాలు అనేది మేము కూల్ చేస్తున్నామని చెప్పి దౌర్జన్యంగా వచ్చి కూల్ చేయడం జరిగినది. రాజగోపాలపురం విలేజ్ సత్యవేడు మండలం సుబ్రహ్మణ్యరాజు నా పేరు, మా నాయన పేరు రాఘవరాజు. మాకు 70 కాపురం ఉన్నాము. మాకు 3 కుటుంబాలు ఉన్నాయి. మాకు 3 కుటుంబాలు కానీ 76లో మాకు 3 కుటుంబాలకు పట్టాలు ఇచ్చున్నారు. అప్పటి నుంచి మేము ఇక్కడనే నివసిస్తున్నాము, ఇక్కడనే ఉన్నాము. మొన్న జగన్ అన్న ఇల్లు కోసము రిమూవ్ చేసుకొని 3 కుటుంబాలకి కాపురం చేసుకుంటా. 3 డ్యూకేటీ పట్టాలతో కూడా ఉన్నాయి. ఇవి మాకు ఇచ్చి ఉంటా 3 పట్టాలు, కరెంటు బిల్లు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు. అన్న మీకు పట్టా ఎప్పుడు ఇచ్చారు? 76లో. కొళాయి బిల్లు 2009లో కొళాయి బిల్లు కట్టున్నారు. 2003లో కొళాయి బిల్లు, పంచాయతీ కొళాయి బిల్లు 2003 నుంచి వాడుతున్నాము. కరెంటు బిల్లు ఇప్పుడు మాకు 20 సంవత్సరాలుగా 2 కుటుంబాలు కరెంటు బిల్లు ఉన్నాయి. అన్నీ కడుతున్నాము, కానీ అన్ని డాక్యుమెంటు ఇంటి పన్ను తోడు కడుతున్నాము. ఇంటి పన్ను అన్నీ ఉన్నా కూడా దౌర్జన్యంగా వితౌట్ నోటీస్తో ఇమీడియట్గా వచ్చి మాకు ఇంటిమేషన్ లేకుండా కోసేసినారు. మేము ఇంటిమేషన్ ఇవ్వమని అడుగుతుంటే సర్టిఫికేట్ ఇవ్వమంటే ఆమె ఇవ్వకుండా మేమేమి చెప్పలేదు, కొమ్మును అయిపోయింది. కానీ ఎందువల్ల దోషమంటే కారణం చెప్పుకుంటా కుదేశారు. ఎవరున్నా? ఎంఆర్ఓ మేడం. ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీద మేము కష్టపడి 3 కుటుంబాలకి 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునేదానికి జగనన్న ఇంటి కోసం వెయిటింగ్లో ఉండి ఒక ఇల్లు వేసినాము. దానికి పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా సంవత్సరం నుంచి ఏపిస్తూ ఈరోజు వితౌట్ ఇన్ఫర్మేషన్తో మాకు ఇల్లు మక్కు చేసుకునేరు. మేము ఒక రైతుగా ఈ ఊర్లో ఇప్పుడు 2 సంవత్సరాలు చేసి కష్టపడి కూడబెట్టుకొని జగనన్న ఇల్లు వచ్చినాయేసి ఇల్లు రిమూవ్ చేసుకొని ఇల్లు 3 కుటుంబాలు ఉండే వాళ్ళు 3 కుటుంబాలు వేసుకునే దానికోసం పొజిషన్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ మేడంకి ఇస్తే సంవత్సరం రోజులు పెండింగ్లో పెట్టి ఇవ్వకుండా ఏపిస్తూ మమ్మల్ని జగనన్న ఇల్లు శాంక్షన్ అయినా కూడా మాకు కట్టుకోనాటికి అవకాశం లేకుండా చేసి ఈరోజు ఇంత చేసి మేము కూడబెట్టిన డబ్బు కొంచెం ఉంటే అప్పు చేసుకొని చేసుకుంటున్నాము. ఈ ఊళ్ళో చిన్న రైతు మేము. కనీసం ఈరోజు ఇటువంటి ఇన్ఫర్మేషన్తో వచ్చి మమ్మల్ని తోసేసి రోడ్లో పాలు చేసేసారు. రోడ్లో ఉన్నాము ఇప్పుడు కాపురం. ఇప్పుడు మా కుటుంబాలు బాధ పరిస్థితుల్లో బాధపడుతున్నాము. మాకు ఎటుమింటి సౌకర్యం చేసినా ఇవ్వాలని ప్రభుత్వం కోరుకుంటున్నాము. నా 8 లక్షలు పెట్టినారు. 20 లక్షలు గవర్నమెంట్ 76 సంవత్సరం మాకు పట్టాలు ఇచ్చి మా తల్లిదండ్రులు ఇక్కడనే కాపురండి. మేము ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇంత తోలైనాము, మాకు ఇన్ని నెలలు ఉన్నాము, ఇంత తప్పు చేసుకున్నాము. ఇప్పుడు మాకు ఈ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు మాకు దయించి మాకు మా పేదవాళ్ళకి సహాయం చేసి మాకు ఎమ్మెల్యే మేడం పొజిషన్ ఇప్పించాలని ప్రార్థిస్తున్నాము. మా పేదవాళ్ళకి ఇప్పుడు మాకు నష్టపరాలని కూడా మాకు కట్టి ఏర్పాటు చేయాలని ప్రార్థిస్తున్నాము. బిడ్డలు పెట్టుకొని యాడ్ పండుకొని మేము పసి బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు యాడ్ ఉండాలి. మా పరిస్థితి ఏంది? మేము ఇల్లు వాకిల్లా బాధపడుతున్నాము.
మా బిడ్డలు పెట్టుకున్నాము, మాకు అనుకునే దానికి కూడా సౌకర్యం లేదు. ఇల్లు మొత్తం కొట్టేసి వెళ్ళిపోయారు. మేము ఆడుండేది పరిస్థితి మాకు బాధగా ఉండే. పసిబిడ్డలు ఉన్నారు, పసిబిడ్డలు ఎత్తుకొని మేము ఆడికి పోవాలా? బిడ్డలు పెట్టుకొని ఉన్నాము, రోడ్లో ఉన్నాము. ఎండ ఎండకి ఎండకి పిల్లకాల పసిబిడ్డలు, రెండేళ్ళు పసిబిడ్డ ఉన్నది, సంవత్సరం పసిబిడ్డలు. మేము ఆడికి పోయేది, ఆడుండేది మేము. మా బాధ ఎవరు చెప్పుకుంటుంది? రోడ్లో ఉండేది, మేము ఆడిపోయి ఉండేది. మా బాధ సరే ఒకే మాత్రం దౌర్జన్యంగా వచ్చి కొట్టేసి వెళ్ళారు. మేమేం తప్పు చేసినామో వాళ్ళని, మాకుండే నేలే కదా, మా నేల మేము చేసుకుంటున్నాము. మా ఆస్కారం మేము వేరే వాళ్ళకి మేము పోలేదు, మాదే మేము చేసుకుంటున్నాము. దాన్నే వచ్చి కొట్టేసి వెళ్ళారు దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని. ఏమారో మేడం, పని చేసేసి పోయింది. మేము ఎట్ట బతకాలా? బిడ్డలు పెట్టుకుని ఆడుండాలా? మీకు ముందు చెప్పలేదమ్మా? మాకు చెప్పలేదు ముందుగా. పరిస్థితి ఏడుండాలి. మేము బిడ్డలు పెట్టుకుని ఆడలేదు. మేము పసి బిడ్డలు, చిన్న బిడ్డలు, వాహనం వస్తున్నది, నైట్ లో ఏడబడుకునేది. బరుగులు నాలుగు ఉన్నాయి, బరుగులు పరిస్థితి. రేకులు ఒక రవ్వ వేసుకుంటే దాన్ని కూడా అన్ని బెరికేసినారు. ఏమి ఆడ బెరికేసినారు. మేము ఏడుండాలా? మేము ఆడుండేది. మమ్మల్ని మాట చేస్తున్నారు ప్రభుత్వం. మేమేం చేయాలా? ఏడు బతకాలా? మేము ఆడుండేది నైట్లో, ఆడుండేది రాత్రికి వాహనం వస్తే బిడ్డలు పెట్టుకొని ఆడుండాలి. మేము పరిస్థితి ఏంటి? మా పరిస్థితి మమ్మల్ని మాట చేస్తున్నారు. ఎట్ చేయాలా? మేము ఎట్ట బతకాలా? ఎట్ చేసేది? నాకు 40 సంవత్సరాలు వచ్చినప్పటి నుండి వీళ్ళే ఇక్కడ ఉన్నారు కాపురం. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు కట్టుకుని వెళ్ళిన కోల్దోసేసి మీది కాదని ప్రభుత్వ భూమిని జెండా నాటేసి వెళ్ళినారు. ఇక్కడ నుండి 2.5 ఎకరా దాకున్నది ప్రభుత్వ భూమి. ఇదే విధంగా 201 సర్వే నెంబర్లో మరి వాళ్ళకంతా ఇల్లు ఎట్ట కట్టుకున్నారు, ఇతను మాత్రం ప్రభుత్వ భూమి అనేసి ఎట్ట వచ్చింది. అది అధికారులు దాన్ని పరిశీలించి వాళ్ళ బిడ్డ పాపలను చూసి రోడ్ను పడినారు కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం చేయమనేసి ఎమ్మెల్యే దృష్టికి కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేయండి. మా గ్రామస్తులంతా ఒపీనియన్ అదే, వాళ్ళకి న్యాయం చేయమనేసి. అది మా కోరిక. వేణుగోపాలరాజు, రాజగోపాలపురం. మాది ఇక్కడ నాకు తెలిసినప్పటి నుంచి 60 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడనే కాపురం ఉన్నారు. 60 సంవత్సరాలుగా ఆయన పేరే టీఎంగట్ రాఘవరాజు. ఇంత పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కూడా ఈయనన్నీ అడగండి, ఈ ఊళ్ళోనే పక్క ఊళ్ళో అడగండి, ఎక్కడైనా విచారించండి, విలేజ్ పూర్తి కూడా విచారించండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ కాపురం ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అత్తగారింటికి కాపురం పోయి దీని పాతిల్ కూల్చేసి మట్టి దోలుకున్నాడు. మట్టి దోలే లోపల ఇదో పురంబోక నెలట్ అయిపోయింది. ఆయనకి పట్టా ఉండదు, వాళ్ళ నాయన వాళ్ళు ఉన్నారు, కరెంటు బిల్లు ఇవన్నీ ఉండదు. ఇదో నీళ్ళ గవర్నమెంట్లోకి నీళ్ళ కొలకి తీసి కట్టుకోండాడు. కావాలంటే ఎవరినన్నా కూడా ఈదులు అడగండి, ఈదులు అడగండి, బయట ఊళ్ళో కూడా పోయి మీరు అడగండి. వాళ్ళు ఎన్ని నెలలుగా ఉండరు, వాళ్ళని ఈ విధంగా చేయడం, ఏ ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఈ దారిని పోయేవాడు కూడా ఇది మంచిది అని చెప్పేవాడు కూడా లేడు. దీన్ని మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి మీ ఛానల్ ద్వారా అన్ని ఛానల్కి దీన్ని వేసి వాళ్ళకి నీ న్యాయం చేయాల. జరిగేసరి చూసి వాళ్ళు ఏదో ఉండేదానికి నీడ దీంట్లో ఏర్పించేటట్టుగా చూడాలి. ఈ ఇల్లు పడగొట్టేసింది, పక్కనే మా ఇల్లు. కానీ ఇల్లు కొట్టేసిన దానికంతా మేము చాలా బాధపడ్డాము. పక్క పక్క వాళ్ళంతా వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని బాధ్యతతో వాళ్ళు కట్టుకున్నారు ఇల్లు. ఇదంతా చేసింది మాత్రం చాలా అన్యాయం. వాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. రాజగోపాల గ్రామస్తున్నే, నాకు 40 సంవత్సరాలు. నాకు తెలిసినప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ టీ అంగడి పెట్టుకొని 2 ఇళ్ళు వేసుకుని డౌన్లో ఉన్నారు. సిమెంట్ రోడ్ 2 సార్లు వేసే లోపల 10 అడుగులు లోతుకెళ్ళింది. రీసెంట్గా పాతపడిన నీళ్ళు వానక్కి గాలికి పడిపోయే లోపల ఆయన నేల మట్టం చేసి మట్టి తోలుకున్నాడు. చాలా ఇన్వెస్ట్మెంట్ దీని మీద పెట్టి మట్టి తోలుకొని ఇల్లు వేసుకున్నారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇన్ని బ్రేక్ చేసి వెళ్ళిపోయారు. ఈ విషయం గ్రామం ఎమ్మెల్యే గారి దృష్టికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఎంఆర్ఓ గారికి తీసుకెళ్ళి వాళ్ళకి తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను.